హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఆంధ్ర ఊటీగా పిలువబడే ఆర్సెల్ హిల్స్కి వెళ్తున్నాం. దూరంగా ఒక కొండ కనిపిస్తోంది కదా, ఆ కొండపైనే ఆర్సెల్ హిల్స్ ఉంది. నేను జూమ్ చేస్తాను, చూడండి. ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళబోతున్నాం. ఆర్సెల్ హిల్స్ కదిరి మదనపల్లి రూట్లో కాండ్లమడుగు క్రాస్ దగ్గర క్రాస్ అయి కొండపైకి వెళ్తుంది. ఆర్సెల్ హిల్స్ మదనపల్లి దగ్గర నుంచి 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొండపైకి వెళ్ళేటప్పుడు 10 కిలోమీటర్ల ఫారెస్ట్ జర్నీ చాలా అద్భుతంగా ఉంటుంది. వీలైతే బైక్లో వెళ్ళడానికి ట్రై చేయండి. ఇదంతా ఘాట్ రోడ్. మీరు డ్రైవింగ్ చేసుకెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. ఆర్సెల్ హిల్స్ ని ఆంధ్ర ఊటీ అని ఎందుకు పిలుస్తారంటే ఇక్కడ టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది, అంటే చల్లగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి ఫారెస్ట్ ఏరియా స్టార్ట్ అవుతుంది. వ్యూస్ చాలా బాగుంటాయి. మనం ఆల్మోస్ట్ వచ్చేసాం. ఫ్రెండ్స్, మనం ఆర్సెల్ హిల్స్ వచ్చేసాం. ఇక్కడ ఆర్సెల్ హిల్స్ లో 3 వ్యూ పాయింట్లు, ఒక మినీ జూ పార్క్, ఒక మినీ అడ్వెంచర్ సెక్షన్ ఉన్నాయి. అవి మీకు చూపిస్తాను. లోపలికి వెళ్లే ముందు మీకు ఒక బాధాకరమైన విషయం చెప్పాలి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసేవాళ్ళు 3.6% మంది, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూసేవాళ్ళు 96.4% మంది. సో ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు స్టే చేయాలనుకుంటే ఏపీ టూరిజంతో పాటు చాలా హోటల్స్ ఉన్నాయి. మనం మన ఫస్ట్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్దాం. ఈ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది, మీరు అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడ చిలక జోస్యం చెప్పే వాళ్ళు ఉంటారు, ఒకసారి ట్రై చేయండి. మనం ఒక పెద్ద కొండ ఎడ్జ్లో ఉన్నాం. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇదంతా ఒకే పెద్ద రాయి. ఈ కొండ చాలా హైట్లో ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే చాలా గ్రామాలు కనిపిస్తాయి. ఇప్పుడు మనం రెండవ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్దాం. ఇదే రెండవ వ్యూ పాయింట్. ఇక్కడి నుంచి కూడా చాలా గ్రామాలు, చాలా కొండలు కనిపిస్తాయి. ఆర్సెల్ హిల్స్ లో ఎండాకాలమైన వానాకాలమైన ఎప్పుడు చల్లగా గాలి వీస్తూ ఉంటుంది.
మనం ఇప్పుడు మూడవ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్దాం. ఇదే మూడవ వ్యూ పాయింట్. మనం కొంచెం కిందకు వెళ్ళి చూద్దాం. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి, కింద పడితే ఏముండదు. ఇక ఆర్సెల్ హిల్స్ లో మనకు మిగిలింది మినీ జూ పార్క్, మినీ అడ్వెంచర్ సెక్షన్, అవి చూద్దాం. వెల్కమ్ టు ఆర్సెల్ హిల్స్, ఆర్సెల్ హిల్స్ ఆంధ్ర రోడ్. లోపల 162 సంవత్సరాల వయసు గల నీలగిరి చెట్టు ఉందంట. ఇదే మినీ జూ పార్క్, ఎంట్రెన్స్ 10 rupees టికెట్. ఇవి ఈము కోళ్ళు. ఈ మధ్య ఎక్కడికి వీడియోల కోసం వెళ్ళినా జింకలు నెమ్మళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పార్క్ చాలా 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 బాగుంది. కుందేళ్ళు, సిటీ కోళ్ళు, పావురాలు ఉన్నాయి ఇక్కడ. హే నక్షత్రపు తాబేలు, ఇది పార్కులో ఫారెస్ట్ వ్యూ పాయింట్. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి గెస్ట్ హౌస్. లో క్యాంప్ ఆఫీస్, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్, చిత్తూరు వెస్ట్ డివిజన్ అంట. నూట 162 సంవత్సరాల వయసు గల నీలగిరి చెట్టు ఇదే ఫ్రెండ్స్. పార్క్లోని ఈ ప్లేస్లో చాలామంది ఫ్యామిలీస్ వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ని కూర్చొని తిని వెళ్తారు.
ఇక్కడ కొన్ని రకాల బాతులు ఉన్నాయి చూద్దాం. ఇక్కడికి కోత వస్తుంది, అందుకే అవి అరుస్తున్నాయి. పార్క్ మొత్తం మీకు చూపించాను, ఇక మినీ అడ్వెంచర్ సెక్షన్ ఒక్కటి మిగిలింది. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాం. ఇదే మినీ అడ్వెంచర్ సెక్షన్. Freakouts Adventure Zone. ఇక్కడ ఉన్న చెట్లకి వీళ్ళు ఇదంతా ఎలా సెటప్ చేశారో చూడండి. ఇక్కడ ఇలా నెట్ సహాయంతో పైకి వెళ్లి అలా చిన్నగా చెక్కల మీద నడుచుకుంటూ అలా కిందకి రావాలి. ఆ చిన్న పాప పైకి ఎలా వెళ్తుందో మనం చూద్దాం. ఫ్రెండ్స్, మీకు ఆర్సిలిల్స్ మొత్తం చూపించాను. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఆర్సిలిల్స్ వచ్చి ఎంజాయ్ చేయండి. వీడియోను లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.